హాయ్ స్టూడెంట్స్ లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్తున్నాం ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ ఇన్ఫైనెట్లీ లాంగ్ వైర్ హ్యావింగ్ ఏ ఛార్జ్ బై యూజింగ్ గాస్లా గాస్లా ఉపయోగించి ఒక వైర్ గనుక ఛార్జ్ ఉన్నట్లయితే దాని చుట్టూ వచ్చేటువంటి ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉందో చెప్తున్నాం ఇప్పుడు ఈ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేద్దామంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ ప్లేన్ షీట్ ఆఫ్ ఛార్జ్ ఒక ప్లేన్ షీట్ తీసుకొని దానికి మనం ఛార్జ్ ఇచ్చినట్లయితే దాని చుట్టూ ఎంత ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం పేపర్ తీసుకున్నాం అనుకోండి పేపర్ అనేది ఏంటిది ప్లేన్ షీట్ అది ఒక ఐరన్ ప్లేట్ తీసుకున్నాం అనుకోండి అది ప్లేట్ అది థిక్నెస్ అనేది తక్కువగా ఉండాలి ఇప్పుడు మనం తీసుకునే టాపిక్లో మనం తీసుకునేటువంటి ఆబ్జెక్ట్ అనేది టూ డైమెన్షనల్ అయి ఉండాలి థిక్నెస్ అనేది చాలా చాలా తక్కువగా ఉండాలి అందుకనే ప్లేన్ షీట్ అన్నాం ఒకవేళ ప్లేట్ అన్నాను అనుకోండి ప్లేట్కి థిక్నెస్ ఎలా ఉంటుంది ఎక్కువగా ఉంటుంది అంటే ప్లేన్ షీట్కి ప్లేట్కి తేడా ఏంటంటే ప్లేన్ షీట్లో మనం ఛార్జ్ ఇచ్చాం అనుకోండి మనం ఇచ్చినటువంటి ఛార్జ్ రెండు వైపులా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేసిద్ది అదే ప్లేట్ అనుకోండి దానికి థిక్నెస్ ఎక్కువగా ఉంటుంది అంటే మనం ఒక వైపే ఛార్జ్ ఇచ్చాం అనుకోండి అటువైపు మాత్రమే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది ఇంకో వైపు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉండదు అందుకోసం ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ప్లేన్ షీట్ ఆఫ్ ఛార్జ్ అని చెప్పుకుంటున్నాం ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ ప్లేన్ షీట్ ఆఫ్ ప్లేన్ షీట్ హావింగ్ చార్జ్ బై యూజింగ్ గాస్లా ఒక ప్లేన్ షీట్ కనుక ఛార్జ్ ఉన్నట్లయితే దాని చుట్టూ వచ్చేటువంటి ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం ఏం చేయాలి గాస్లా ఉపయోగించి కనుక్కోవాలి మీ అందరికీ లాస్ట్ క్లాస్లో చెప్పాను గాస్లా అప్లికేషన్ చేసేటప్పుడు కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలని ఏంటి ఆ స్టెప్స్ ఫస్ట్ పాయింట్ తీసుకోవాలి ఎక్కడైతే మనకి ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలో అక్కడ పాయింట్ తర్వాత ఏం చేయాలి ఆ పాయింట్ని బేస్ చేసుకొని గాషన్ సర్ఫేస్ క్రియేట్ చేసుకోవాలి ఆ తర్వాత ఏం చేయాలి ఆ సర్ఫేస్లో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్కి ఫ్లక్స్ ఎంత ఉందో ఒకవేళ ఎక్స్టెండెడ్ ఆబ్జెక్ట్ అనుకోండి స్మాలర్ ఎలిమెంట్ తీసుకొని అంతవరకు ఉన్నటువంటి ఫ్లక్స్ కనుక్కుంటాం ఫ్లక్స్ డిఫరెంట్ సర్ఫేసెస్కి ఫ్లక్స్ కనుక్కున్న తర్వాత మొత్తం యాడ్ చేస్తే టోటల్ ఫ్లక్స్ అనేది వస్తుంది ఈ టోటల్ ఫ్లక్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేయాలి లా నుంచి టోటల్ ఫ్లక్స్ కనుక్కోవాలి ఇందాక కనుక్కున్నటువంటి ఫ్లక్స్ ఇప్పుడు లా నుంచి కనుక్కున్న ఫ్లక్స్ రెండింటిని ఈక్వల్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది అదే స్టెప్స్ మళ్ళీ ఇక్కడ మనం ఫాలో అవ్వాలి ఫస్ట్ ఏం చెప్పాలి ప్లేన్ షీట్ ఆఫ్ చార్జ్ అన్నా ఇదిగోండి ఇది ప్లేన్ షీట్ ఆఫ్ చార్జ్ దీనికి నేను ఛార్జ్ ఇచ్చాను ఓకే దీని యొక్క ఛార్జ్ డెన్సిటీ ఎంత అనుకుందాం సిగ్మా అనుకుందాం సిగ్మా అంటే ఏంటిది సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ నథింగ్ బట్ చార్జ్ పర్ యూనిట్ ఏరియా మనం తీసుకున్నటువంటి యూనిట్ ఏరియాలో ఎంతైతే ఛార్జ్ ఉంటుందో దాన్ని ఏమంటాం సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ అంటాం సిగ్మా ఇప్పుడు మనకి దీని చుట్టూ వచ్చినటువంటి ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎటువైపు ఉంటుందని చెప్పాం ఆల్వేస్ రేడియల్లీ అవుట్వర్డ్స్ ఇప్పుడు ఇది ప్లేన్ నా హ్యాండ్ ఉంది కదా ఇదే ప్లేన్ షీట్ ఆఫ్ ఛార్జ్ అనుకోండి దీనికి నేను ఛార్జ్ ఇచ్చా ఇప్పుడు దీని నుంచి వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ముందు వైపు ఉంటుందా పై వైపు ఉంటుందా కింద వైపు ఉంటుందా లెఫ్ట్ సైడ్ ఉంటుందా రైట్ సైడ్ ఉంటుందా బ్యాక్ సైడ్ ఉంటుందా ఏ డైరెక్షన్లో ఉంటుంది అలాంగ్ ఎక్స్ డైరెక్షన్లో మాత్రం ఉంటుంది ఇక్కడ ఛార్జ్ ఉంది ఈ ఛార్జ్ ఎలక్ట్రిక్ లైన్స్ ఏమో రేడియల్ అట్వర్డ్స్ ఆల్వేస్ నార్మల్ టు ది సర్ఫేస్ అని చెప్పా ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆర్ ఆల్వేస్ నార్మల్ టు ది సర్ఫేస్ మనం తీసుకున్నటువంటి సర్ఫేస్కి నార్మల్గానే ఉంటాయి ఇప్పుడు దీని ఛార్జ్ ఉంది అంటే వచ్చేటువంటి ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్ నథింగ్ పడ్డ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ ఉంటాయి రైట్ సైడ్ ఉంటాయి పైకి ఉండవు కిందకు ఉండవు ముందుకు ఉండవు ఉండవు ఈ ప్లేన్ షీట్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు అలాంగ్ ఎక్స్ డైరెక్షన్లో మాత్రమే ఏమవుతుంది ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది నథింగ్ బట్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అటే ఉంటాయి ఓకే అంటే ఈ పై వైపు ఉండదు మొత్తం కూడా వైపు ఉంటుంది ఈ డైరెక్షన్లో ఎక్స్ డైరెక్షన్లో ఉంటుంది అంటే పాజిటివ్ ఎక్స్లో ఉంటుంది నెగిటివ్ ఎక్స్లో కూడా ఉంటుంది ఇటువైపు వచ్చేసరికి ఇటు ఉంటుంది ఇటువైపు వచ్చేసరికి ఇటు ఉంటుంది ఈ బా ఇప్పుడు మనం దీని చుట్టూ ఉన్నటువంటి ఇంటెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుకోవాలి మనం ఏం చేద్దాం ఏం చేయాలి ఒక పాయింట్ తీసుకోవాలి ఇదిగోండి ఒక పాయింట్ తీసుకున్నాను ఇది అనే పాయింట్ అనుకుందాం ఈ అనే పాయింట్ని బేస్ చేసుకుని ఏం చేయాలి ఒక గాషన్ సర్ఫేస్ని క్రియేట్ చేయాలి గాషన్ సర్ఫేస్ షేప్ అయినా ఉండొచ్చు స్పీర్ అవ్వచ్చు సిలిండ్రికల్ అవ్వచ్చు రేడియల్ అవ్వచ్చు ఏదైనా కానీ మనం ఏది తీసుకుందాం స్పియర్ తీసుకుందామా సిలిండ్రికల్ తీసుకున్నావా క్యూబికల్ తీసుకుందామా సిలిండ్రికల్ తీసుకొని చేసినా వచ్చుది క్యూబికల్ తీసుకొని చేసినా వచ్చేది అయితే మీకు అకాడమిక్ టెక్స్ట్ బుక్లో అకాడమిక్ టెక్స్ట్ బుక్ ఉంది కదా దాని ప్రకారం అందులో మీకు క్యూబ్ తీసుకొని ఉంటుంది సాల్వ్ చేసిన అంటే మీరు సిలిండర్ తీసుకొని కూడా చేయొచ్చు కావాలంటే నేను చేసి చూపిస్తాను రెండు వాల్యూస్ ఒకటే వస్తాయి కాకపోతే ఏంటంటే మీకు టెక్స్ట్ బుక్లో సిక్స్ ఫేసెస్ క్యూబ్ని బేస్ చేసుకుని ఉంది కాబట్టి అదే చెప్తున్నాను ఒకవేళ మీకు కావాలంటే మళ్ళీ అది కూడా చెప్తాం ఇదిగోండి ఇది ప్లేన్ షీట్ ఆఫ్ జాబ్ దీన్ని ప్లేస్ చేసుకుని ఏం చేయాలి నేను ఒక క్యూబ్ తీసుకుంటున్నా క్యూబ్కి ఎన్ని ఫేస్ ఉంటాయమ్మా క్యూబ్కి ఎన్ని ఫేసెస్ ఉంటాయి సిక్స్ ఫేసెస్ ఉంటాయి ఇలా తీసుకున్నాను అనుకోండి ఇది క్యూబ్ దీన్ని ఏమంట మనం కాషియన్ సర్ఫేస్ ఓకే సెకండ్ స్టెప్ అయిపోయింది థర్డ్ స్టెప్ ఏం చేయాలి మనం తీసుకున్న దాంట్లో ఎన్ని సర్ఫేస్లు అయితే ఉన్నాయో అన్ని సర్ఫేసెస్లో కూడా ఫ్లక్స్ కనుక్కోవాలి ఫస్ట్ ఎన్ని సర్ఫేస్లు ఉన్నాయి ఇక్కడ ఆరు సర్ఫేస్లు ఉన్నాయి ఇదిగోండి ఈ తీసుకోండి ఇదే క్యూబ్ అనుకోండి ఇది కూడా క్యూబే ఇదిలా పెట్టాం ఎన్ని ఫేస్ ఉన్నాయి రైట్ సైడ్ ఒకటి ఉంది లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంది రెండు ఫ్రంట్ ఒకటి ఉంది బ్యాక్ ఒకటి ఉంది నాలుగు పైన ఒకటి ఉంది కింద ఒకటి ఉంది మొత్తం ఆరు ఉన్నాయి కదా ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఉంది కేవలం ఎక్స్ డైరెక్షన్లో మాత్రమే ఉంది అంటే పాజిటివ్ ఎక్స్ నెగిటివ్ ఎక్స్లోనే ఉంది ఇప్పుడు మనం ఆరు సర్ఫేసెస్కి తీసుకుందాం ఫస్ట్ ఇదిగోండి ఈ సర్ఫేస్ తీసుకుందాం ఈ బార్ ఇటు ఉంటుంది అంతేనా ఎస్ బారు ఇదేగా ఉండేది ఎందుకని బార్ ఎలా ఉంటుంది ఎస్ అంటే ఏంటిది సర్ఫేస్ ఏరియా సర్ఫేస్ ఏరియా వెక్టర్ ఈస్ ఆల్వేస్ నార్మల్ టు ది గివెన్ సర్ఫేస్ మనం తీసుకున్న సర్ఫేస్కి నార్మల్గానే సర్ఫేస్ ఏరియా వెక్టర్ ఉండాలి ఇది సర్ఫేస్ ఇదిగోండి ఇదే సర్ఫేస్ దీనికి నార్మల్ అంటే ఇటేగా అంటే ఇటువైపు ఏముంటుంది మనకి ఏరియా ఫ్యాక్టర్ ఉంటుంది బార్ ఓకే నెక్స్ట్ ఇది రెండో సర్ఫేస్ అనుకోండి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంటుంది ఎందుకని ఇందా చెప్పాను కదా పాజిటివ్ ఎక్స్పీరియన్ దీని సర్ఫేస్ ఏరియా ఏంటి ఉంటుంది ఇదిగోండి ఇదే రెస్ట్ ఇది సర్ఫేస్ ఈ సర్ఫేస్కి నార్మల్ అంటే లెఫ్ట్ సైడ్ అయితే ఇదిగోండి ఇలా ఉంటుంది ఇటువైపు చూసుకున్నాం ఇది ఎస్పా సార్ ఇక్కడ రా రాశారు ఇక్కడ ఎస్ఏ రాశారు ఎందుకు సార్ అనుకోవద్దు రెండు ఒకటే ఇప్పుడు ఈ క్యూబ్ ఉంది ఇటువైపు సర్ఫేస్ ఏరియా అంత ఇటువైపు కూడా అంతే కదా ఇటువైపు ఎక్కువ ఇటువైపు తక్కువే ఉంటుందిగా కాబట్టి ఈ రెండింటికి సమానమే కాబట్టి నేను ఎస్ అనే రాశాను ఓకే అర్థమవుతుందా సరే ఇప్పుడు పై వైపుని చూద్దాం ఇదిగోండి ఇటు అయిపోయింది ఇటు అయిపోయింది పై వైపుని చూసుకోవాలి కదా పై వైపున ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటు ఉంటుంది రైట్ సైడ్ ఇదిగోండి ఇది ఏరియా వెక్టర్ ఎటుంటుంది నార్మల్ టూ సర్ఫేస్ ఇది సర్ఫేస్ సర్ఫేస్ నార్మల్ అంటే పై వైపే కదా ఇదిగో దీన్ని ఏమనుకుందాం ఎస్ వన్ ప్రైమ్ ఎస్ వన్ ఆప్షన్ నెక్స్ట్ కింద సేమ్ అదే ఇదిగోండి పై సర్ఫేస్కి ఎలా ఉందో కింద సర్ఫేస్ కూడా అలానే ఉంటుంది ఇప్పుడు కింద సర్ఫేస్కి ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటు ఉంటుంది సర్ఫేస్ ఏరియా వెక్టర్ కిందకు ఉంటుంది అంతేనా ఇది ఎన్ని అయిపోయినాయి మొత్తం నాలుగు అయిపోయింది ఇదిగోండి పై వైపుది అయిపోయి ఇదిగో పై వైపు దీశాను కింద వైపుది గీశాను రైట్ సైడ్ తీసాను లెఫ్ట్ సైడ్ తీసుకున్నాను ఇంకేం మిగిలిపోయినాయి ఫ్రంట్ బ్యాక్ ఇది ఫ్రంట్ సైడ్ ఇక్కడ అనుకుందాం ఈ బార్ ఇటు ఉంటుంది ఎస్ బార్ ముందుకు ఉంటుంది దీని ఎస్ టూ అనుకో అదే వెనక సర్ఫేస్ ఉంటుందిగా ఇంకోటి అది నేను గీయట్లేదు ఎందుకని మీరు కన్ఫ్యూజ్ అవుతారు వెనక సర్ఫేస్కి ఏముంటుంది ఎస్ టూ వెనక్కి ఉంటుంది మొత్తం ఆరు సర్ఫేసెస్కి మనం డైరెక్షన్ తీసుకున్నాం ముందు ఫస్ట్ డైరెక్షన్ ఇదిగోండి ఇది వన్ అనుకోండి ఇది టూ అనుకోండి ఇది త్రీ ఇది ఫోరు ఫ్రంట్ ఫైవ్ బ్యాకు సిక్స్ అనుకోండి ఓకే ఫస్ట్ ఫ్లక్స్ ది ఫస్ట్ సర్ఫేస్ ఫ్లక్స్ ది ఫస్ట్ సర్ఫేస్ ఏమవుతుంది ఫ్లక్స్ ఫామ్లో ఏంటి ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఈబార్ డాట్ ఈ బార్ డాట్ బార్ ఇప్పుడు ఫస్ట్ సర్ఫేస్ కాబట్టి ఫైవ్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఈబార్ డాట్ బార్ సార్ అక్కడ అదే రాసారు ఇక్కడ అయితే రాసారు అనుకోవద్దు ఇక్కడ ఈ అని అనుకున్నా ఎస్ అని అనుకున్నా కాబట్టి వాల్యూస్ ఏం మార్చు అట్లా ఈ బార్ డాట్ బార్ ఏ బార్ డాట్ బి బర్ ఏం రాయాలి ఏబి కాస్ తీటా కాస్ తీటా అన్నాం తీటా అంతే ఇక్కడ రెండు ఎలా ఉన్నాయి పేర్లగా ఉన్నాయి సేమ్ డైరెక్షన్లో అంటే యాంగిల్ ఎంత అవుతుంది జీరో అంటే ఇక్కడ ఏం రాయాలి తీటా ఈక్వల్ టు జీరో కాబట్టి ఈఎస్ కాస్ జీరో కాస్ జీరో ఎంత వన్ కాబట్టి ఏం వస్తాం ఇది ఈఎస్ ఫ్లక్స్ త్రూ ది ఫస్ట్ సర్ఫేస్ ఇప్పుడు ఇదే విధంగా సెకండ్ సర్ఫేస్లో ఫ్లక్స్ కూడా రాయాలిగా మనం ఫ్లక్స్ త్రూ సెకండ్ సర్ఫేస్ ఫైవ్ టూ ఈక్వల్ టు ఎన్ అయ్యాలి ఈ బార్ డాట్ ఎస్ బార్ ఎందుకని ఫస్ట్ సర్ఫేస్కి ఎట్లా ఉంటుందో సెకండ్ సర్ఫేస్ కూడా అలానే ఉంటుంది యాగిల్ ఎంత తిటా ఈక్వల్ టు జీరో అప్పుడేమైంది ఎస్ కాస్ జీరో ఎంత ఈ ఎస్ ఈఇన్ టు ఎస్ ఇది ఫైవ్ టు ఇప్పుడు థర్డ్ సర్ఫేస్ ఉంది ఫోర్త్ సర్ఫేస్ ఉంది మీరు కరెక్ట్గా గమనిస్తే థర్డ్ సర్ఫేస్లో ఈకీఎస్కి మధ్యలో యాంగిల్ నైంటీ ఫోర్త్ సర్ఫేస్లో కూడా ఎస్కి మధ్యలో యాంగిల్ నైంటీ అంటే రెండింటికి సమానంగానే వస్తుంది కదా కాబట్టి రెండు ఒకేసారి రాద్దాం ఫ్లక్స్ త్రూ థర్డ్ అండ్ ఫోర్త్ సర్ఫేసెస్ మూడు నాలుగు సర్ఫేసెస్కి ఫైవ్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు రెండు కాబట్టి ఫైవ్ త్రీ ఫైవ్ ఫోర్ రాశాను ఈ బార్ డాట్ ఎస్ వన్ బార్ ఇక్కడ వన్ కదా యాంగిల్ ఎంత నైంటీ కాబట్టి తీటా ఈజ్ ఈక్వల్ టు నైంటీ డిగ్రీస్ రాస్తే ఈఎస్ వన్ కాస్ట్ నైంటీ కాస్ట్ నైంటీ ఎంత జీరో కాబట్టి ఏమొస్తుంది ఈఎస్ వన్ ఇంటూ జీరో ఈక్వల్ టు జీరో అంటే ఫైవ్ త్రీ ఈక్వల్ టు ఫైవ్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు జీరో నెక్స్ట్ ఇదే విధంగా ఫిఫ్త్ సర్ఫేస్కి సిక్స్త్ సర్ఫేస్కి ఫిఫ్త్ సర్ఫేస్కి యాంగిల్ ఎంత నైంటీ సిక్స్త్ సర్ఫేస్ కూడా యాంగిల్ ఎంత నైన్టీ కాబట్టి సబ్చూట్ చేద్దాం ఫ్లక్స్ త్రూ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ సర్ఫేసెస్ ఫైవ్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ సిక్స్ ఈజ్ ఈక్వల్ ఏం అయ్యాలి ఈ బార్ డాట్ ఎస్ టూ బార్ ఇక్కడ ఎస్ టూ అనుకున్నాను నేను రెండింటి మధ్యలో యాంగిల్ ఎంత నైన్టీ థీటా ఈజ్ ఈక్వల్ టు నైంటీ డిగ్రీస్ అనుకోండి ఏమైతే ఈఎస్ టు కాస్ట్ నైంటీ కాస్ట్ నైంటీ జీరో కాబట్టి ఎంత అయితే జీరో ఫైవ్ టు ఈజ్ ఫైవ్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో వచ్చింది ఇప్పుడు మనకేం కావాలి ఆరు సర్ఫేస్లో అనుకున్నాం మొత్తం అయిపోయింది ఇంకేం చేస్తాం టోటల్ ఫ్లక్స్ టోటల్ ఫ్లక్స్ ఈక్వల్ టు టోటల్ ఫ్లక్స్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ వన్ ప్లస్ ఫైవ్ టూ ప్లస్ ఫైవ్ త్రీ ప్లస్ ఫైవ్ ఫోర్ ప్లస్ ఫైవ్ ఫైవ్ ప్లస్ ఫైవ్ సిక్స్ ఫచ్చేయండి ఫైవ్ వన్ ఎంత ఇయస్ ఫైవ్ టూ ఎంత ఇయస్ ఫైవ్ త్రీ ఫైవ్ ఫోర్ జీరో ఫైవ్ 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 సిక్స్ కూడా జీరో కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ ఈఎస్ ప్లస్ ఈఎస్ ప్లస్ జీరో ప్లస్ జీరో ప్లస్ జీరో ప్లస్ జీరో మొత్తం ఎంత వచ్చింది టూ ఈఎస్ వస్తుంది ఫైవ్ ఈజీ గోల్డ్ ఓకే ఇది ఫైవ్ ఈజ్ గోల్డ్ ఎంత టూ ఈఎస్ ఇది ఎక్కడి నుంచి కనుక్కున్నా టోటల్ ఫ్లక్స్ ఇన్ ది సర్ఫేస్ బై యూజింగ్ ది ఫ్లక్స్ ఫార్ములా ఫ్లక్స్ ఫార్ములా ఉపయోగించుకొని మనం మనం తీసుకున్నటువంటి గాస్టమ్ సర్ఫేస్ లో ఫ్లక్స్ కనుక్కున్నాం ఫ్రమ్ గాస్లా గాస్లా ప్రకారం ఏం ఆయన ఫ్రమ్ గాస్లా ఫైవ్ ఈక్వల్ టు క్యూ అండ్ బై ఎప్సిలా నాట్ అంతేనా క్యూ అండ్ అన్నా క్యూ అండ్ అంటే అర్థం ఏంటి చార్ విత్ ఇన్ చార్జ్ విత్ ఇన్ ది సర్ఫేస్ సర్ఫేస్ లోపల ఉన్నటువంటి చార్జ్ మాత్రమే రాసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూద్దాం దీని యొక్క సర్ఫేస్ ఛార్జెన్స్ ఎంత సిగ్మా అంతేనా మనం తీసుకున్నటువంటి క్యూబ్ యొక్క ఏరియా ఎంత ఎస్ ఇదిగోండి ఇదేగా ఇదిగోండి మనం ఇలా తీసుకున్నాం ప్లేను అంటే ఇంతవరకు మాత్రం ఇదిగోండి ఈ ప్లేన్ ఇలా ఉంది ఇది ప్లేన్ షీట్ ఆఫ్ చార్జ్ ఇది క్యూబ్ మనకి ఈ ప్లేన్ షీట్ ఆఫ్ ఛార్జ్లో ఎంతవరకు ఈ క్యూబ్లో ఉంటుంది ఛార్జ్ అనేది ఈ సర్ఫేస్ ఎంత అయితే ఉందో అంతవరకు మాత్రం ఉంటుంది ఈ సర్ఫేస్ ఎంత అనుకున్నా మనం ఎస్ అనుకున్నాం కదా అంటే ఇప్పుడు ఏం రాయాలి మనం సిగ్మా ఇంటూ ఎస్ మా ఇక్కడే మీకు కొంచెం కన్ఫ్యూజన్ వచ్చేది ఛార్జ్ అన్క్లోజ్డ్ అన్న ఛార్జ్ అన్క్లోజ్డ్ అంటే ఏంటి అర్థం మనం తీసుకున్నటువంటి సర్ఫేస్లో లోపల ఎంత ఛార్జ్ ఉందో అది మాత్రమే రాయాలి వేరేది రాయకూడదు ఇప్పుడు మనం తీసుకునేటువంటి మొత్తం ప్లేట్లో నెంబర్ ఆఫ్ ఛార్జెస్ ఉంటాయి ఎంత ఉందో మనకు తెలియదు మనకు తెలిసిందల్లా ఏంటిది సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ మాత్రమే తెలుసు అంటే యూనిట్ ఏరియాలో సిగ్మా అనేటువంటి ఛార్జ్ ఉంది యూనిట్ ఏరియాలో ఎంత ఉంది సిగ్మా అనేటువంటి ఛార్జ్ మనం తీసుకున్న ఏరియా ఎస్ ఈ ఎస్లో ఎంత ఛార్జ్ ఉందో కావాలి ఏం చేయొచ్చు ఏం చేస్తే వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి యూనిట్ ఏరియాలో టెన్ పార్టికల్స్ ఉన్నాయన్న టూ యూనిట్ ఏరియాలు ఎన్ని ఉంటాయి ట్వంటీ త్రీ యూనిట్ ఏరియాలో థర్టీ ఫోర్ యూనిట్ ఏరియాలో ఫార్టీ ఫైవ్ యూనిట్ ఏరియాలో ఫిఫ్టీ ఎలా చెప్పారు యూనిట్ ఏరియాకి టెన్ కాబట్టి టూ యూనిట్ ఏరియాస్ అన్నాం అనుకో టూ ఇంటూ టెన్ త్రీ యూనిట్ ఏరియాస్ అంటే త్రీ ఇంటూ టెన్ ఫోర్ యూనిట్ ఏరియాస్ అంటే ఫోర్ ఇంటూ టెన్ ఎన్ యూనిట్ ఏరియాస్ అంటే ఎన్ ఇంటూ టెన్ అంతే కదా ఇక్కడ కూడా అలాగనే యూనిట్ ఏరియాలో సిగ్మా అనే ఛార్జ్ ఉంది యూనిట్ ఏరియాలో ఎంత ఉంది ఛార్జ్ సిగ్మా ఉంది ఇక్కడ ఏరియా ఎంత ఎస్ మరి మొత్తం ఎంత ఛార్జ్ ఉన్నట్టు సిగ్మా ఇంటూ ఎస్ అర్థమైందా చార్జ్ అండ్ ఇన్ ది గాషియన్ సర్ఫేస్ క్యూ ఎన్క్లోజ్డ్ క్లోజ్డ్ ఈక్వల్ టు సిగ్మా ఇంటూ ఎస్ అర్థమైంది కదా ఎలా రాస్తాను అది అర్థమైంది కదా ఓకే కాల్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి చూసుకోండి రిపీట్ చేసి చూసుకుంటే క్లియర్గా అర్థమవుతుంది క్యూ అండ్ క్లోజ్ ఎంత సిగ్మా ఇంటూ ఎస్ ఇది వాల్యూ తీసుకొచ్చి ఏం చేయాలి మనం లాలో సబ్చూట్ చేయాలి గాస్లాలో క్యూ అండ్ క్లోజ్ బై ఎఫ్లా నాటి ఉంది కదా దీని నుంచి ఫ్లక్స్ ఏమైంది సిగ్మా ఎస్ బై నాట్ ఇది సెకండ్ ఈక్వేషన్ ఈ ఫస్ట్ ఈక్వేషన్ ఏం తెలియజేస్తుంది టోటల్ ఫ్లక్స్ ది గాషన్ సర్ఫేస్ తెలియజేస్తుంది సెకండ్ ఈక్వేషన్ కూడా ఏం తెలియజేస్తుంది టోటల్ ఫ్లక్స్ ది గాషన్ సర్ఫేస్ అంటే రెండు ఈక్వేషన్లు దాన్నే రిప్రజెంట్ చేస్తున్నాయి అంటే ఆ రెండు ఏమవ్వాలి సమానం అవ్వాలి ఈక్వల్ అవ్వాలి అంటే రెండింటి ఈక్వల్ చేసాం అనుకోండి టూ ఈఎస్ ఫ్రమ్ వన్ అండ్ టూ ఈ సారీ సిగ్మా ఎస్ బై ఎప్సిలా నాట్ ఈస్ ఈక్వల్ టు టూఈస్ ఏం క్యాన్సిల్ అవుతుందమ్మా ఎస్ క్యాన్సిల్ అవుతుంది ఈజీ కూడా ఎంత వచ్చింది సిగ్మా బై టూ నాట్ వస్తుంది ఓకే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూటీ ప్లేన్ షీట్ ఆఫ్ చార్జ్ అంటే ఈజీ కూడా ఎంత సిగ్మా బై టూ ఎప్స్లో నాట్ మీకు ఇది ఎస్ఏ క్వశ్చన్ ఉంటుంది అదేవిధంగా టూ మార్క్స్ బిట్టు కూడా ఉంటుంది దీని మీద అంటే ఈజీ గోల్ సిగ్మా సిగ్మా బై టూ ఎప్స్ నాట్ అని ఈ టాపిక్ మీరు ఇక్కడ అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా నెక్స్ట్ లెసన్ లో కెపాసిటెన్స్ వచ్చింది ఆ కెపాసిటెన్స్ దగ్గర మళ్ళీ ఈ ఫామ్లో వాడతాం ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే ఇంతటితో మీకు ఈ చాప్టర్లో ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ మొత్తం అయిపోయినాయి ఇంకా మీకు ఈ లెసన్లో బ్యాలెన్స్ ఉండేది ఏంటంటే ప్రాబ్లమ్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉంటాయి ఓకే థ్యాంక్ యూ